హరం విష్ణుం శివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్థావివ సంప్రప్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషై మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి. హైమోధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. మనోజబం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః సమస్తకళ్యాణగుణాభిరామః నిరంతరం మంగళమాతనోతు. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమూలిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపం సభకి నమస్కారం. పుష్పక విమానంలో నందిగ్రామానికి ఈతించినటువంటి రామచంద్ర ప్రభువు యొక్క పాదములకు పాదుకలు తొడిగిన వాడై భరతుడు రామచంద్రమూర్తితో అంటున్నాడు, శిరస్యంజలి మాధాయ కైకేయ్యానందవర్ధన బభాషే భరతో జ్యేష్టం రామం సత్యపరాక్రమం. ఇక్కడ కైకేయ్యానందవర్ధన అంటారు భరతుణ్ణి. అంటే కైకేయి యొక్క ఆనందమును వృద్ధి చేసినవాడు. సాధారణంగా కొడుకుకి ఉన్నటువంటి పేరు సంస్కృతంలో నందనుడు అని, అంటే ఆనందమును కల్పిస్తాడు తల్లిదండ్రులకి. అందుకే దేవకీ నందనుడు, పార్వతీ నందనుడు. నందన శబ్దాన్ని తల్లితో కలిపి వేస్తారంటే తల్లికి ఆనందమునిచ్చేటటువంటి వాడై ఉంటాడు అని. కన్న కడుపు అని కదా పోతనగారంతటి వారు మహాభాగవతం చేస్తూ, చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని దయ్యు సత్యంబులోనుగా తలపడేని కలుగనీటికి తల్లుల కడుపు చేటు అంటారు. లోకంలో ఏ తండ్రి కన్న బిడ్డో అనరు. ఎవరైనా మహాత్ముడై 10 మందికి ఉపకారం చేసేటటువంటి జీవనం చేసేవాడు కనపడితే ఏ తల్లి కన్న బిడ్డో అంటారు. అమ్మకి కీర్తి తెస్తాడు కొడుకు, అమ్మకి కీర్తి తెస్తుంది కూతురు. కాబట్టి 9 నెలలు కష్టపడి ఆ పిల్లవాణ్ణి కడుపులో భరించి మృత్యువుతో సమానమైనటువంటి ప్రసవ వేదనని తాను అనుభవించి ఒక బిడ్డకి జన్మనిచ్చినటువంటి తల్లి కోరుకునేది ఏంటంటే ఆ పిల్లవాడి వల్ల వంశమునకు కీర్తి రావాలని కోరుకుంటుంది. కీర్తికి కారణం 10 మందికి ఉపకరించేటటువంటి జీవన విధానాన్ని కలిగి ఉండడం. కాబట్టి ఇక్కడ ఎలా కైకేయానందవర్ధన అయ్యాడు అంటే, కైకేయికి నిజంగా రామచంద్రమూర్తికి రాజ్యం ఇవ్వకూడదని, భరతుడికి రాజ్యం ఇవ్వాలని ఆవిడ హృదయంలో ఉన్నటువంటి సంకల్పం కాదు. ఈ విషయం మందర వెళ్ళి మాట్లాడడం ప్రారంభం చేసినప్పుడే మనకి స్పష్టమవుతుంది. ఆవిడ ఎంత సంతోషించిందో రామచంద్రమూర్తికి రాజ్యం ఇస్తున్నారంటే అయోధ్యకాండలో ఎంత ఆనందపడిపోయిందో. కానీ మందర లేనిపోయినటువంటి భయాన్ని సృష్టించి ఆమె మనసుని కదిలిపోయేటట్టుగా చేసింది. అందుకే దశరథ మహారాజు గారు నిన్నటి రోజున దర్శనమిచ్చినప్పుడు రామచంద్రమూర్తికి, రామ దేవతల యొక్క సంకల్పం ఇది, నేను పెట్టిన ముహూర్తానికి పట్టాభిషేకం జరగకూడదు అని దేవతలు నిర్ణయించారు. అందుకే నేను పెట్టుకున్న ముహూర్తం భగ్నమైపోయింది. అయిపోయి నువ్వు అరణ్యవాసానికి వెళ్ళావు, నువ్వు అరణ్యవాసానికి వెడితే తప్ప రావణవధ జరగదు అని సంకల్పించిన దేవతలు
కైకేయి చేత ఆ కోరిక కోరేటట్టు చేశారు అని చెప్పారు. కాబట్టి నిజానికి కైకేయికి రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకాన్ని పాడు చేయాలన్న ఉద్దేశ్యం కానీ, భరతుడికి రాజ్యం ఇవ్వాలన్న కోరిక కానీ లేని తల్లి ఆవిడ. ఆవిడికి రాముడు రాజు కావడమే ఆవిడకి ఇష్టం. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళల్లో రాముడి పట్టాభిషేకం చూసి ఓర్వలేనిదిగా మనం అనుమానపడవలసినది ఎవరైనా ఉంటే కైకేయి గురించి మనం ఏమైనా అనుమానపడతామేమోనని మహర్షి మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నారు. కైకేయ్యానందవర్ధన, నిజంగా కైకేయికి రాముడు రాజు కావాలని కోరగలిగినటువంటి విశాలమైన హృదయం ఉండడం ఒకెత్తు, రాచరికం తనకి అయాచితంగా లభించిన 14 సంవత్సరములు రాజ్యం చెయ్యవయ్యా అని రాముడే అధికారం ఇచ్చిన, రామ పాదుకలు పెట్టి రాజ్యం చేసి ఒకవేళ భరతుడికి రాజ్య వ్యామోహం ఏమాత్రమైనా కలిగినట్లు నీకు అనుమానం కలిగితే నువ్వు వెనక్కొచ్చే హనుమా, నేను రాజ్యాన్ని భరతుడికి ఇచ్చేస్తాను అని రామచంద్రమూర్తి ప్రతిపాదించిన 14 సంవత్సరముల అధికారము తర్వాత కూడా అధికారమునందు ఏమాత్రము వాంఛ లేకుండా ఇది రాముడిని నేను పరిపాలిస్తున్నాను తప్ప నేను పరిపాలిస్తున్న వాళ్ళను కాను అని ప్రతిక్షణం జాగరూకుడై ఏపాటి అభిజాత్యమో పెంచుకోకుండా రామ కింకరుడిగా మిగిలిపోయినటువంటి మహాపురుషుడు భరతుడు. ఆయన అలా ఉండబట్టి కైకేయి యొక్క కోరిక ఇవాళ తీరుతోంది. కాబట్టి ఆయన కైకేయ్యానందవర్ధన శిరస్యంజలి మాధాయ, ఇప్పటిదాకా తాను అధికారంలో ఉన్నాడు, తానే పరిపాలన చేశాడు, అయినా రాముణ్ణి చూసేటప్పటికీ ఎంత వినయం అంటే ఆయనకి శిరస్యంజలి మాధాయ. ఇది ఈ వినయం పెద్దల్ని చూసినప్పుడు ఆ గౌరవంతో ప్రవర్తించగలగడం పుట్టుకతో రావాలి. రాకపోతే ఏమవుతుందంటే ఎవరిని ఎక్కడ గౌరవించాలో చేతకాంతనం అలవాటు అవుతుంది. కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుమిదీరయ్యింది. పెద్దలకి కోపం వస్తే ఎందుకు వస్తుందంటే చెయ్యవలసిన పనిని చెయ్యవలసిన సమయంలో చెయ్యకపోవడం వల్లే కోపం వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా జ్ఞాపకం పెట్టుకోవలసింది ఏమిటంటే ఏ సందర్భంలో ఎక్కడ ఏ కాలంలో ఎవరిని గౌరవించాలో ఆ గౌరవాన్ని ఇవ్వడం చేతనైతేనే ఆయా స్థానములను అలంకరించవలసి ఉంటుంది. అది చేత కాకపోతే వాళ్ళకి ప్రమాదం, పెద్దల యొక్క ఆగ్రహాన్ని పొందుతారు. కాబట్టి అలా కాకూడదు అంటే ఆయా కాలములయందు ఆయా సందర్భములయందు ఎవరిని ఎలా గౌరవించాలో నేర్చుకుని ఉండాలి. ఇది భరతుడు మళ్ళీ మనకి చూపిస్తాడు. శిరస్యంజలి మాధాయ, ఎంత వినయం మహానుభావుడికి. శిరస్సు యందు 2 చేతులు దోసిలి కట్టి అంజలి ఘటించి పరమ వినయంతో రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి బభాషే భరతో జ్యేష్ఠం రామం సత్యపరాక్రమం, సత్యపరాక్రముడైనటువంటి రాముడు అంటారు మహర్షి. ఆయన ఎప్పుడు అనుష్ఠించినా అదే మారనటువంటి పరబ్రహ్మమునందు రమించడానికి మారేటటువంటి ధర్మాన్ని పట్టుకున్నటువంటి వాడు రామచంద్రమూర్తి. అందుకే సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు. నాకు సత్యమే సర్వస్వం, సత్యమునే లక్ష్మి ఆశ్రయించి ఉంది. అలా ఆశ్రయించినటువంటి సత్యమును నేను విడిచిపెడితే నేను సమస్తము పోగొట్టుకుంటాను, నాకు సత్యమే కావాలంటాడు రాముడు. కాబట్టి సత్యమే పరాక్రమముగా కలిగినటువంటి వాడు. సత్యపరాక్రముడైనటువంటి రాముడితో భరతుడు మాట్లాడుతున్నాడు. పూజిత మామిక మాత దత్తం రాజ్యం ఇదం మమ తద్దామి పునస్తుభ్యం యథాత్వ మదదా మమ. నాయన రామ మహానుభావ, నువ్వు పూజిత మామిక మాత మా అమ్మ మాటకి ఎంత గౌరవించావయ్యా. నిజంగా ఆ రోజున దశరథ మహారాజు గారు, ఒక స్త్రీ మాటకి నేను కట్టుబడ్డాను, ఈమె వరములన్న పేరుతో నన్ను నిర్బంధిస్తోంది, రామా నువ్వు నన్ను ఖైదు చేసి రాజ్యం పుచ్చుకో అన్నారు. అయినా సరే నాకు నాన్నగారు మిమ్మల్ని ఖైదు చేసి రాజ్యం పుచ్చుకోవడం కాదు, మిమ్మల్ని సత్యమునందు నిలబెట్టిన వాడు కొడుకని, అమ్మా పుట్టినప్పటి నుంచి నన్ను చూస్తున్నావు, రాజ్యమే కావాలంటే తల్లి నువ్వు నాన్నగారిని వరాలు అడగాల అమ్మా, నువ్వు పిలిచి చెప్తే నేను వెళ్ళిపోనా అమ్మా, నాకు ఇవన్నీ అక్కర్లేదమ్మా నా అని నహమర్ధపరో దేవీ లోకమా వస్తు ముత్సహే విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం అంటాడు మహానుభావుడు అయోధ్యకాండలో. అమ్మా నాకు ధర్మము కావాలమ్మా, నేను ఋషిని, నాకు ఏ దేని మీద కోరిక ఉన్నవాణ్ణి కాను, అటువంటి ఋషినమ్మా నేను. కాబట్టి నాకు కావలసింది ధర్మం ఒక్కటే, నాన్నగారిని సత్యమునందు నిలబెట్టడమే, నువ్వు చెప్తే వెళ్ళిపోనా అమ్మా అంటాడు. అంతగా నా తల్లిని పూజించినటువంటి వాడివి. పూజిత మామిక మాత, మా అమ్మ మాటని నిజం చేయడానికి, మా అమ్మ కోరుకున్న కోరికని నిజం చేయడానికి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావు రామా,
దత్తం రాజ్యం ఇదం మమ, ఆ రాజ్యాన్ని 14 ఏళ్ళు పరిపాలించు అని నాకు ఇచ్చావు నువ్వు. అది 14 ఏళ్ళు నీదైన రాజ్యాన్ని నీ కొరకు నేను పాలించాను తప్ప నీదైన రాజ్యాన్ని నాదిగా తీసుకుని నేను ఎన్నడూ పరిపాలించలేదు. కాబట్టి తద్దదామి పునస్తుభ్యం, దానినే నేను నీకు ఇస్తున్నాను. మళ్ళీ యథాత్వమదామమా, నువ్వు ఎలా ఇచ్చావో అలా తిరిగి నీకు నేను అందజేసేస్తున్నాను. ఇది మనుష్యుడిగా జన్మించినటువంటి ప్రతి వాడు కూడా ఈశ్వరుని విషయంలో జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి మాట. ఏ విభూతి మనకి కలిగినా అది ఈశ్వరానుగ్రహమే. తిరిగి మనం ఎవరికి సమర్పించవలసి ఉంటుందంటే దాన్ని ఈశ్వరుడికే సమర్పించడం నైవేద్యం. ఆయనకే సమర్పించి ప్రసాదంగా అనుభవించిన వాడెవరో వాడు ధన్యాత్ముడు. కాబట్టి ఆయన అంటాడు, ధురమే కాకి నాన్యస్తాం ఋషభేణ బలీయస కిశోరవద్గురుం భారం నవోఢుం అహముత్ససే. అన్నయ్య, ఎక్కడైనా లోకంలో ఒక గుర్రం యొక్క వేగాన్ని ఒక గాడిద అందుకోగలదా? రెండు ప్రాణులు ఒక్కలా ఉంటాయని. హంస ఎలా నడుస్తుందో అలా ఒక కాకి నడవగలదా? అన్నయ్య, నువ్వు ఒక్క విషయాన్ని బాగా ఆలోచన చెయ్యి. యథాచారోపితో వృక్షో జాతశ్చాంతర్నివేశనే మహాంశ్చ సుదురారోహో మహాస్కంధ ప్రశాఖవాన్ శీర్యేత పుష్పితో భూత్వా న ఫలాని ప్రదర్శయన్ తస్యవానుభవేద్దర్థం యస్య హేతోః సరోప్యతే. ఒక యజమాని ఒక చెట్టు నాటాడు, అది చాలా పెద్ద చెట్టు అయింది. ఆయన అది మంచి పళ్ళిస్తుంది అనుకున్నాడు. పెద్ద పెద్ద కొమ్మలు వచ్చాయి, చాలా గొప్ప పువ్వులు వచ్చాయి, కాయలు కాసింది, పళ్ళు పండి, కానీ అది మాత్రం పళ్ళు పండలేదు, పువ్వులతో ఆగిపోయింది, కాయలు కూడా కాయలేదు. ఇప్పుడు ఆ చెట్టు నాటినటువంటి వ్యక్తి ఇది మంచి పళ్ళిస్తుందనుకుంటే ఇంత పెద్ద చెట్టు అయింది, పుష్పించింది, కానీ పిండెలేదు, కాయలేదు, పండు లేదని ఎలా బాధపడతాడో అలా. నీవు రాజ్యం చెయ్యాలి అని ధర్మాత్ముడైన వాడు రాజ్య పరిపాలన చెయ్యడానికి నాకు కొడుకుగా కావాలి అని నాన్నగారు అశ్వమేధయాగం పుత్రకామిష్టి చేశారు. అటువంటి ధర్మాత్ముడివి నువ్వు కొడుకుగా పుట్టావు, పుట్టి కూడా ఇప్పుడు నువ్వు రాజ్యస్వీకారం చేయకపోతే అదిగో పళ్ళు పండని చెట్టు ఎలా ఉంటుందో అన్నయ్య అలా ఉంటుంది. కాబట్టి నువ్వు రాజ్యాన్ని స్వీకరించవలసి ఉంటుంది. నువ్వు గొప్ప భోగములకు ఐశ్వర్యమునకు తగినవాడవు, కానీ 14 సంవత్సరముల పాటు కటిక నేల మీద పడుకున్నావు, నీ చేతిని తలగడగా పెట్టుకుని పడుకున్నావు. నీ చేతిని తలగడగా పెట్టుకుని పడుకోవలసినటువంటి సీతమ్మ ఎక్కడో అశోకవనంలో శిశుపా వృక్షం కింద అలా ఏడుస్తూ ఆ తల్లి ఉండిపోయింది. అన్నయ్య, ఇక నుంచి నువ్వు అలా ఉండడానికి వీల్లేదు. ఈ క్షణం నుంచి తూర్య సంఘాత నిర్ఘోషై కాంచీనూపుర నిస్వనై మధురైర్ గీత శబ్దైశ్చ ప్రతిబుద్ధస్య రఘవ. అన్నయ్య, నీవిక నుంచి నిద్ర లేవడం అన్నది గొప్ప మంగళధ్వనుల మధ్య, తూర్యనాదముల మధ్య, గొప్ప స్త్రీల యొక్క వడ్డాణముల యొక్క చప్పుడు, గాజుల చప్పుడు మధ్య నువ్వు నిద్రలేవాలి. అంటే అంతఃపుర స్త్రీల మధ్యలో నీవు చాలా గొప్పగా హంసతూలికాతల్పమునందు క్షీణించిన వాడవై నిద్రలేవాలి తప్ప అన్నయ్య నువ్వు ఇలా కష్టపడకూడదు. యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వమిహ సర్వస్య స్వామిత్వం అనువర్తయ. స్వామి అంటారు, స్వామి అన్నమాట ఇద్దరి ఎందే ప్రయోగించాలి. ఎవరిని పడితే వాళ్ళని పట్టుకుని స్వామి అనకూడదు, ఇద్దరినే స్వామి అనాలి. ఒకటి, స్వామి అన్నమాట భర్తకి చెల్లుతుంది, భార్య భర్తని స్వామి అని పిలవచ్చు. రెండు, ఈశ్వరుణ్ణి సరే స్వామి అంటాం, కానీ యథార్థమునకైతే అమరకోశం బట్టి స్వామి అన్న మాట ఎవరికి చెల్లుతుందంటే ఒక్క సుబ్రహ్మణ్యేశ్వరుడికి, ఆయనకొక్కరికే స్వామి అన్న నామం అన్వయం అవుతుంది. మిగిలిన వాళ్ళకి స్వామి అన్న నామం అన్వయం అవుతుందని అమరకోశం చెప్పలేదు, కానీ మనం అంటాం, దానికేం పెద్ద దోషమేం కాదు. ఎందుకంటే అందరూ ఆ స్వరూపంగానే మనం భావన చేస్తాం కాబట్టి దాన్ని పెద్ద పట్టించుకోవలసిన విషయం కాదు. కానీ స్వామి అని పిలిస్తే మాత్రం ఇద్దరినే పిలవాలి అని శాస్త్రవాక్కు. ఈశ్వరుణ్ణి అలా ఉంచండి, ఒకటి స్త్రీ భర్తని పిలవాలి, రెండు ఒక్క గురువుగారికి మాత్రమే స్వామి అన్న మాట చెల్లుతుంది. ఒక గురువుగారిని పిలిచి సంబోధించేటప్పుడు స్వామి అని పిలిచి సంబోధించవచ్చు, ఎందుకంటే స్వామి అంటే సమస్తము తనదైన వాడు, కేవలము తన సంకల్పము చేత శిష్యులను అనుగ్రహించగలిగినవాడు, ఆయన కోపము చేత నశింప చేయగలిగినవాడు.
అందుకని ఆయన సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తగా ఉండగలిగిన వాడు, అంతటి ఉపాసన బలమున్నవాడు. కాబట్టి ఎందుకని గారు సర్వతంత్ర స్వతంత్ర అని పిలుస్తూ ఉంటాం గురుస్తోత్రంలో. అటువంటి మహనీయులు కాబట్టి గురువుగారి దగ్గరికి వెళ్ళి సంబోధించినప్పుడు హే స్వామిన్ అని పిలుస్తూ ఉంటారు. స్వామి అన్న సంబోధన ఉంది. భరతుడు ఇవాళ స్వామి అని పిలుస్తున్నాడు. స్వామి అని పిలుస్తున్నాడంటే ఒక్కటే కారణం, ఆయన ఎందు ఈశ్వరతత్వాన్ని చూశాడు అని గుర్తు. ఒక గురుతత్వాన్ని చూశాడు తప్ప కేవలం ఒక అన్నగారిని చూసి మాట్లాడుతున్నవాడు కాడు. ఎందుకంటే అన్నగారిని స్వామి అన్న మాటతో సంబోధన లేదు. యావదావర్తతే చక్రం, ఒకటి రథచక్రము ఎంత దూరం పెడుతుందో అంతవరకు ఉన్నటువంటి ఈ భూమండలానికి, యావతీచ వసుంధర ఎంతవరకు ఈ భూమి ఉందో ఆ భూమికంతటికి, తావత్వమిహ సర్వస్య స్వామిత్వం అనువర్తయ, అక్కడ వరకు అంతా నీదే, నీదైనటువంటిది మాకిచ్చి మేము ఆనందం అనుభవిస్తే మా ఆనందాన్ని చూసి నువ్వు ఆనందాన్ని అనుభవిస్తున్నావు. ఇదే మనం సాధారణంగా ఈశ్వరుడి విషయంలో ఇద్దరు భార్యలుగా చూపిస్తుంటారు మన వాళ్ళు, ఉభయనాంచారులు అంటుంటారు. ఇదే శ్రీభూ సమేత వెంకటేశ్వరుడు. అంతకన్నా ఇంకొక మాట లేదు శాస్త్రంలో, శ్రీభూ సమేతే, శ్రీభూ సమేత వెంకటేశ్వరుడు. ఎందుకు అలా ఉంటాడు అంటే ఆయనకి ఏదో సరదాకి ఇద్దరు పెళ్ళాలి చేసుకున్నాడని కాదు. శ్రీ భూ, మీరు ఆలోచించండి, మధ్యలో ఉన్నవాడు ఈశ్వరుడు, ఆయనకి భూమి ఒక భార్య, శ్రీ ఒక భార్య. ఈ భూమికి శర్వాణి తత్వం ఉంది, అందుకే శర్వ అన్న నామం విష్ణువుకి ఉంది, శర్వ అన్న నామం శివుడికి ఉంది. శివుని యొక్క అష్టమూర్తుల్లో ఒక నామం శర్వ, అందుకే శర్వాయ దేవాయ నమః అంటాం. అలాగే శర్వ అని విష్ణువుని కూడా సంబోధిస్తాం, విష్ణు సహస్రంలో ఉంది ఆ నామం. శర్వుడు అంటే భూమి నుండి ఐశ్వర్యముని ఇచ్చేవాడు అని. ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే భూమిలోంచే వస్తుంది. నేను మీకు ఇత పూర్వం ఎక్కడో మనవి చేశాను, ఆదిత్య హృదయం చెప్తూనో ఎక్కడో, ఈ శరీరం బతకాలి అంటే కావలసినవి భూమిలోంచే వస్తాయి. ఓ యాపిల్ పండు కావాలి, భూమిలోంచి రావాలి. అన్నం కావాలి, భూమిలోంచి రావాలి. ఈ శరీరానికి భోగం కావాలి, భూమిలోంచే రావాలి. ఇప్పుడు ఈ ఫ్యాన్ ఏదో ఉంది, ఈ ఫ్యాన్ తయారు చేయడానికి కావలసిన ఇనుము భూమిలోంచి వస్తుంది. ఈ ఫ్యాన్ తిరగడానికి కావలసిన విద్యుత్తు భూమిలో ఉన్న నీటిలోంచి వస్తుంది. కాబట్టి భోగమునకు శరీరము నిలబడడానికి కూడా భూమి కారణం. ఇప్పుడు ఈ భూమి ఎవరిది? ఈశ్వరుడు. అందుకని ఆయనకి భార్య. ఈ భూమిలోంచి ఐశ్వర్యం ఇస్తుంది భూమి, కానీ అది మీ కష్టాన్ని బట్టి ఐశ్వర్యం వస్తుంది. అనుభవించడం, మీరు అనుభవించాలా అనుభవించకూడదా అన్నది మీరు కష్టపడ్డారు కాబట్టి ఇవ్వాలనేం లేదు. మీరు కష్టపడినది మీకు ఇవ్వాలా వద్దా, మీ చేత అనుభవింప చెయ్యాలా వద్దా అని నిర్ణయించవలసిన వాడు మధ్యలో ఉన్నవాడు. మీరు కష్టపడినందుకు పంట పండినా ఈశ్వరుని యందు ద్వేషబుద్ధితో బతకడం లోకంలో ఎక్కువైపోయింది అనుకోండి, అనాచారం ఎక్కువైపోయింది అనుకోండి, ఆస్తిక్య బుద్ధి నశించిపోయింది అనుకోండి, యజ్ఞయాగాది క్రతువులు నశించిపోయాయి అనుకోండి, పెద్దల ఎడల వినయ విధేయతలు నశించిపోయాయి అనుకోండి, ఈశ్వరుని యొక్క ఆగ్రహానికి గురవుతాం. అప్పుడు ఈశ్వరుడు ఏమంటాడంటే దీనిని ఐశ్వర్యముగా మార్చవద్దు అంటాడు. అందుకని ఆవిడ శ్రీదేవి. ఇప్పుడు ఐశ్వర్యంగా ఎందుకు మారదంటే పంట పండుతుంది, తుఫాన్ వస్తుంది, పంట విరగవకాశం ఉంటుంది, పెద్ద గాలివాన వస్తుంది, అరటి చెట్లన్నీ మంచి గెలలతో ఉంటాయి, పెద్ద గాలివాన వచ్చి చెట్లన్నీ నేల మీద పడిపోతాయి. అంటే మీరు పండించినది మీ నోటికి అందదు. దీన్ని ఇంగ్లీష్లో ఒక ప్రొవెర్బ్లో అంటుంటారు, దేర్ మే బి ఎ స్లిప్ బిట్వీన్ కప్ అండ్ లిప్ అని. అది మీ చేతిలో ఉన్నది మీ అనుభవంలోకి మారదు. అందుకే రుద్రంలో అభిషేకం చేస్తే ఓ మాట అడుగుతూ ఉంటారు, ద్రాపే అంధస్సస్పతే దరిద్రం నీలలోహిత అని. ఈశ్వర ఐశ్వర్యం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఉన్నది అనుభవించుట, అనుభవించగలిగినటువంటి శక్తి శరీరమునందు ఉంటే దానికి ఐశ్వర్యం అని పేరు, శ్రీ అని పేరు. ఇప్పుడు ఇవ్వాలన్నా ఈవిడే, ఇచ్చింది అనుభవించాలన్నా ఈవిడే, అనుభవింపచేయాలన్నా ఈవిడే. ఈవిడ అనుభవింపచేసే శక్తిని ఇవ్వాలన్నా, అనుభవించడానికి కావలసినవి ఈవిడ ఇవ్వాలన్నా ఈయన అనుగ్రహాన్ని బట్టే వాళ్ళిద్దరిస్తారు. ఈయన కాళ్ళు మీరు పట్టుకుంటే వాళ్ళిద్దరూ కూడా సంతోషిస్తారు. అందుకే
మనకి లోకంలో ఆచారం ఏమిటంటే భర్త కాళ్ళు పట్టుకుంటే భార్య సంతోషిస్తుంది. శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేశారు. సౌందర్యలహరి అమ్మవారి యొక్క వైభవానికి సంబంధించిన స్తోత్రం. కానీ శంకరులు అమ్మవారి స్తోత్రం చేస్తున్నాను కదా అని శివా అని మొదలెట్లేదు. శివా అని దీర్ఘం ఇచ్చారనుకోండి అమ్మవారు. అమ్మవారిని స్తోత్రం చేస్తే అమ్మవారు ఖేదపడుతుంది. అమ్మవారు సంతోషించాలంటే ఆవిడ మహాపతివ్రత కాబట్టి ఆవిడ భర్తని స్తోత్రం చేయాలి. కాబట్టి శంకరులు అందుకే లోకానికి ఈ మర్యాద నేర్పడం కోసం శివా అని మొదలెట్లేదు సౌందర్యలహరి. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం అని మొదలెట్టారు. శివ శివ అంటే శివుడు. శివ అని మొదలెడితే ఆవిడ సంతోషిస్తుంది. అందుకే అసలు శివానందలహరి చెప్పి సౌందర్యలహరి చెప్తే అమ్మవారు చాలా ప్రీతి పొందుతుంది. ఇది ప్రత్యక్షంగా పెద్దలైనటువంటి వారు అనేక పర్యాయాలు అనుభవించారు జీవితంలో. అమ్మవారి అనుగ్రహానికి శివానందలహరి చెప్పి సౌందర్యలహరి చెప్తే అమ్మవారు ఎంత అనుగ్రహిస్తుందో స్ఫుటంగా కనపడుతుంది మీకు. కాబట్టి నీవు యావదావర్తతే చక్రం యావతీ చ వసుంధర తావత్వమిహ సర్వత్వం స్వామిత్వం అనువర్తయ. అన్నయ్య నువ్వు స్వామివి అంటే పైకి రాజు అంటున్నాడు. ఆంతరమునందు ఇవి నీవి ఈశ్వర. రాముడు ఈశ్వరుడు అందుకనే భరతవాక్యం పలికేశాడండి అంటారు. అంటే భరతుడు చెప్పవలసిన మాట చెప్పేశాడు. ఈశ్వర ఇవన్నీ నీవి, నీవైనవి నాకెందుకు ఇచ్చావు, మరి ఈ పట్టుపంచ నాకెందుకు ఇచ్చావు అంటే మంచి పట్టుపంచ కట్టుకున్నానని నేను సంతోషపడిపోతే నా సంతోషాన్ని చూసి ఆయన సంతోషిస్తాడు. నాకు పట్టులాల్చి ఎందుకు ఇచ్చాడు, ఈ లాల్చీ నేను వేసుకుంటే నా సంతోషాన్ని చూసి ఆయన సంతోషిస్తాడు. అమ్మ కొడుక్కి పాయసం పెడుతుంది, కొడుకు పాయసం తింటే అమ్మాయి ఎంత బాగుందో అని చెప్పి ఆ వేలుతో చిన్ని చిన్ని వేళ్లతో పాయసం తీసి అడుగుది కూడా నాకేస్తున్నాడు అనుకోండి, అమ్మాయి ఎంత సంతోషపడిపోతుంది. ఉండింది అమ్మ, తెచ్చింది తండ్రి, తిన్నవాడు పిల్లాడు. తిన్న పిల్లవాడు తింటే అమ్మా నాన్న సంతోషపడ్డం ఏమిటి, తల్లి తండ్రి కాబట్టి. కాబట్టి వాళ్ళిద్దరెవరు లోకానికి సీతారాములు, వాళ్లే తల్లిదండ్రులు, వాళ్ళిద్దరే పార్వతీ పరమేశ్వరులు. అందుకే వాగర్ధావివ సంపృక్తము వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం. పార్వతీ పరమేశ్వరం లక్ష్మీనారాయణులనండి, పార్వతీ పరమేశ్వరులనండి వాళ్ళే. కాబట్టి ఈశ్వర నీదైనది నాకు ఇస్తున్నావు, అది నేను పుచ్చుకుని సంతోషిస్తే నా సంతోషాన్ని చూసి నువ్వు సంతోషిస్తావు, అటువంటి వాడివి. ఇది ఆంతర ప్రతిపాదన. బాహ్యమునందు రామా ఇది నీది, ఈ భూమండలం, ఈ రాజ్యం నీది, నీదైన దాన్ని నన్ను పరిపాలించమన్నావు, పరిపాలించాను, కాబట్టి ఇప్పుడు నువ్వు దాన్ని మళ్ళీ స్వీకరించు. ఒక్క సంకల్పం చేశాడు ఆయన, ఒక్క మాట అన్నాడు, భరత నీ సంతోషించాను స్వీకరించాను అని ఒక ఉచితమైనటువంటి ఆసనంలో ఆయన కూర్చున్నాడు. ఆయన మర్రిపాలు పోసుకుని జటలు కట్టేసుకున్నాడు జుట్టునంతటిని. అయోధ్యకండలో విన్నారుగా మీరు. ఇప్పుడు ఆయన పట్టాభిషేకం చేసుకోవాలి. పట్టాభిషేకం చేసుకోవాలంటే రామచంద్రమూర్తి నిత్యాగ్నిహోత్రీకుడు, మహానుభావులు నిత్యాగ్నిహోత్రీకులంటే అసలు ఆ వర్చస్సు ఆ వినయం. మనం ఇక్కడికి మే 11వ తారీఖు సాయంకాలం విజయవాడ నుంచి హరిప్రసాద్ గారు తీసుకొస్తే వాళ్ళ దర్శనం చేత పునీతులం అయ్యాం మనందరం. వాళ్ళు సాయంకాలం అగ్నిహోత్రం చేసుకుని ఇక్కడికి వచ్చారు. ఎంత వినయమో, ఎంత విధేయతో చదువుకోవడం వేరు, వినయం ఉండడం వేరు, ఏదో తెలుసు అనుకోవడం వేరు, దాని చేత ధూర్తతనం ప్రబలడం వేరు. ఆ ధూర్తతనం ఉన్నప్పుడు ఏదీ రాణించదు ఆ వినయం లేకపోతే. కాబట్టి రామచంద్రమూర్తి దగ్గరికి ఆ క్షురకర్మలో నిపుణులైన వాళ్ళని తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆయన అన్నారు, నేను కాదు ముందు జటలు తీయించుకోవలసిన వాడిని, ముందు భరతుడికి లక్ష్మణుడికి శత్రుఘ్నుడికి తీయించండి అన్నారు. ఆయన నిత్యాగ్నిహోత్రీకుడు, మారీచుడంతటి వాడు. ఆయన గురించి చెప్తూ ఏకవస్త్రధరో ధన్వీ శిఖీ కనకమాలయ అని చెప్పాడు. ఆయన శిఖ పెట్టుకుని ఉంటారు పట్టాభిషేకం వేళటికి. యథార్థానికి ఆయన యథార్థమైనటువంటి మూర్తి ఏమిటి అంటే ఆయన బోడిగుండుతో పిలకతో ఉన్నారు. ఎందుకంటే ఆయన క్షురకర్మ చేయించుకున్నారు, చేయించుకుని శిఖతో మాత్రమే ఉన్నారు ఆయన. ఎందుకంటే ఆయనకి ఆచారము పట్ల సంప్రదాయము పట్ల ఆయనకున్న మర్యాద అటువంటిది రామచంద్రమూర్తికి. కాబట్టి పూర్వంతు భరతే స్నాపే, ఆయన అన్నారు నేను కాదు ముందు స్నానం తమ్ముడికి చేయించండి అన్నారు. ఆయన ప్రేమ అటువంటిది. నేను ముందు భరతుడికి స్నానం చేయించారు, లక్ష్మణీచ మహాబలి, తర్వాత లక్ష్మణుడికి చేయించారు, సుగ్రీవే వానరేంద్రీచ
ఆ తర్వాత మిత్రుల్ని కూడా ఆయన అంత జ్ఞాపకం పెట్టుకుంటారు. సుగ్రీవుడికి చేయించారు, రాక్షసేంద్రే విభీషణే, తర్వాత రాక్షసేంద్రుడైనటువంటి విభీషణుడికి కూడా స్నానం చేయించారు. ఆ జటలనన్నిటినీ కూడా విసర్జించారు, మంచి వస్త్రాన్ని కట్టుకున్నారు. సీతమ్మ తల్లికి దశరథ మహారాజు గారి యొక్క ముగ్గురు భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి. లోకంలో ఇది ఒక విచిత్రమైనటువంటి లక్షణం. కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురు భార్యలు దశరథ మహారాజు గారికి. ముగ్గురు భార్యలున్నటువంటి దశరథుడికి నలుగురు కొడుకులు ఉన్నారు, కానీ కూతుళ్ళు లేరు. కాబట్టి వాళ్ళకి సంతోషం ఏమిటంటే, ముగ్గురు కొడుకులు ఉన్నారు కానీ ఓ జడేద్దామంటే లేదు, ఓ పువ్వులు ఎడదామంటే లేదు, చక్కగా ఏదో వాళ్ళకు ఓ బొట్టు ఓ చక్కగా బొట్టు కాటుగో ఇవి పెడదామంటే లేదు. కూతుళ్ళు లేనటువంటి కొడుకులు మాత్రమే ఉన్న తల్లికి చాలా ముచ్చట ఒకటి ఉంటుంది. కోడలు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంది ఆవిడ. ఎదురు చూడడం కాదు, నిజంగా ఆ అత్తగారి మనసులో అమ్మగారు ఉంటుంది, అమ్మ ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? అటువంటి అత్తగారు కోడలని కూడా చూడదు, జడ వేస్తుంది, పువ్వులు పెడుతుంది, కాటుకు పెడుతుంది, బొట్టు పెడుతుంది. అప్పుడు ఆ అత్తగారు అమ్మి. అసలు నిజానికి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అమ్మలో అమ్మతనం ఉండడం గొప్పతనం కాదు, అత్తగారిలో అమ్మతనం ఉండడమే చాలా గొప్ప విషయం. అత్తగారు అమ్మగా అత్తగారిని అత్తగారిలో అమ్మని చూసుకుని అత్తగారితో అలా కోడలు కలిసిపోవాలి. కోడల్లో కోడల్ని కూతుర్ని చూసుకుని అత్తగారు మురిసిపోవాలి, కూతురు ఉన్నా కూడా. మీరు ఒకటి ఆలోచించండి, నాకు ఒక కూతురు ఉంది, నా కూతురికి సుఖం అన్న మాటకు అర్థం ఏంటి? నేను ఎంత చేసినా నా మనసులో ఒక విలితితనం ఉంటుంది, నేను చేయడం కాదు ఇవన్నీ, వాళ్ళ ఆయన చెయ్యాలి, వాళ్ళ అత్తవారు చేస్తే బాగుంటుందని ఉంటుంది. వాళ్ళ అత్తవారి వల్ల తృప్తి పొందితే నా కూతురు, నేనెంతో సంతోషిస్తాను. ఏమి నా కూతురు అయితే ఆ న్యాయమా? రేపు నా కోడలు వస్తే అప్పుడు నా కోడలు ఎక్కడ సుఖపడాలి? నా దగ్గర సుఖపడాలి. నా దగ్గర మామగారిని అయినందుకు ఏమిటి నా పెద్దరికం? నా కోడలు ఎక్కువ సంతోషించాలి. ఒకసారి కూతురికి కొడుక్కి కూడా పెళ్లి చేశాక కూతురు, అల్లుడు, కొడుకు, కోడలు నలుగురిని తీసుకుని పండక్కి బట్టలు కొనడానికి వెళ్ళాను అనుకోండి, నేనైతే నా జీవితాంతం అంతే. నా కూతురు ఎలా అత్తవారింట్లో సుఖపడాలని కోరుకుంటానో, ఒకవేళ నా కూతురు వాళ్ళ వదిన ఇద్దరూ కలిసి, అంటే కూతురు కోడలు కలిసి ఇద్దరూ 10,000 రూపాయల పట్టు చీరలే కొనుక్కున్నా, నేను మాత్రం నా కోడలి బిల్లు అయి నువ్వు వేసుకొని 10 రూపాయలు ఎక్కువ ఇచ్చేస్తా. కోడలు కోడలే, ఆ అమ్మాయి నా దగ్గర సుఖపడాలి, నా కూతురు అత్తవారింట్లో సుఖపడాలి. ఆ నీ కూతురైతే అత్తవారింట్లో సుఖపడాలని కోరిక, నీ కోడలైతే నీ దగ్గర సుఖపెట్టకుండా బాధ పెడతావా? తప్పు కదా అది. ఈ మర్యాద మీరు గమనించగలిగితే ఎంత అందంగా ఉంటుందో. సీతమ్మ తల్లి యందు కైకమ్మకి ఏ భేదము లేదనడానికి గుర్తేమిటో తెలుసా అండి? సీతమ్మ తల్లికి అలంకారం ఎవరు చేయకర్లో, ఆవిడే చేసుకుంటుంది. కాదుట, కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురూ కలిసి ఆవిడ యొక్క జడ దువ్వారట, ఆవిడికి కొప్పు వేశారట, ఆవిడికి పువ్వులు ఎట్టారట, కాటుకు ఎట్టారట, బొట్టు ఎట్టారట. ఎంత పొంగిపోయారోట ముగ్గురు అత్తగారులు, ఇంత గొప్ప కోడలు మా కోడలు, మా వంశ ప్రతిష్ట నిలబెట్టిందని. అత్తగారు మామగారు అంటే కోడల్ని అంత ప్రేమిస్తారు అని శాస్త్రవాక్కు. కాబట్టి వాళ్ళు ప్రతికర్మచ సీతాయాః సర్వా దశరథ స్త్రియః ఆత్మనైవ తదా చక్రుః మనస్విన్యో మనోహరం. శ్రీరామాయణం అందుకే కేవలం వినేది కాదు అని నేను మీకు మనవి చేస్తుంటా. శ్రీరామాయణం విన్నవాడి బుద్ధిలో ఖచ్చితంగా ఒక మార్పు ఉంటుంది. తతో వానరపత్నీనాం సర్వేషామేవ శోభనం చకార యత్నాత్ కౌసల్య ప్రహృష్ట పుత్రలాలస. ఇంతకాలం తర్వాత కొడుకుని చూసుకున్నటువంటి కౌసల్య, నా కొడుకు ఇవాళ ఈ అభ్యున్నతిని పొందడానికి కారణమైనటువంటి వాళ్ళు వానరనాయకుడైన సుగ్రీవుడు, రాక్షసనాయకుడైన విభీషణుడని పట్టుపట్టి వానరనాయకుడైన సుగ్రీవుడి యొక్క భార్యలకి అలంకారాలు చేసిందిట. వాళ్ళు కామరూపులు, మానవ రూపంలో ఉన్నారు. ఇప్పుడు రామచంద్రమూర్తిని శత్రుఘ్నుడు ఒక రథాన్ని పూంచి తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి అన్నయ్య రథం ఎక్కువ అన్నాడు. ఆ సుమంత్రుడికి చెప్పి ఒక రథాన్ని తీసుకొచ్చి శత్రుఘ్నుడు మేలైన గుర్రములతో పూంచినటువంటి దాన్ని, సూర్యమండలంలా ఉన్నటువంటి రథాన్ని అక్కడ పెట్టాడు. మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి ఆ రథాన్ని అధిరోహించారు. సుగ్రీవుడు, హనుమంతుడు మొదలైనటువంటి వాళ్ళు గొప్ప కాంతి కలిగినటువంటి కుండలములు ధరించినటువంటి వారై ఆ నందిగ్రామం దగ్గర నుంచి అయోధ్యా పట్టణానికి బయలుదేరారు.
అలాగే సుగ్రీవ పత్నులు సీతమ్మ తల్లితో కలిసి ఆ నగర వీధులన్నీ చూస్తూ వెళ్ళడం కోసమని వాళ్ళు బయలుదేరారు. ఇప్పుడు రామచంద్రమూర్తి పట్టాభిషేకం కోసం నందిగ్రామం నుంచి అయోధ్య వరకు అందరూ కలిసి బయలుదేరారు. ఈ రథం వెడుతుంటే మనం లోకంలో రెండు పనులు చేయడానికి చాలా సిగ్గుపడిపోతాం. ఒకటి, నేను ఆ పదవిని కించపరచట్లేదు అని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. డ్రైవర్ పోస్ట్ చేయడం అంటే ఓ చిన్నతనం, ఒక మెసెంజర్ పోస్ట్ చేయడం అంటే ఒక చిన్నతనం. కోరి కోరి ఈశ్వరుడు చేసినవి ఈ రెండే, పైగా అవి బిరుదుల కింద పెట్టుకున్నాడు ఆయన. నేను పాండవ దూత పార్థసారథి, నేను పార్థుడికి డ్రైవర్ని పాండవులకు మెసెంజర్ని అని ఆయన ఆ రెండింటినీ బిరుదునామాలుగా స్వీకరించాడు. నిజానికి ఎంత గొప్పవాడైనా వాడి భద్రత అంతా ఎదురుగుండా కూర్చుని నడిపేవాడి చేతిలోనే కదండి ఉంది. కాబట్టి ప్రేమ అన్న మాటకు అర్థం చూడండి, మనం కూడా రాజకుమారులమేగా, బుద్ధిగా మనం రథం తోలడం ఏమిటి అసహ్యంగాను అనుకోలేదు. వాళ్ళ ప్రేమ అటువంటిది. అన్నయ్య ఇంత కష్టపడి వచ్చాడు మన అన్నయ్య అని శత్రుఘ్నుడు ఎంతో సంతోషంగా ఆ రథము యొక్క కళ్ళాల్ని పట్టుకున్నట్ట. అలాగే ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ భరతుడు గుర్రము యొక్క కళ్ళెములను పట్టుకుంటే శత్రుఘ్నుడు శ్రీరాముని యొక్క శిరస్సు మీద ఛత్రాన్ని పట్టుకున్నాడు. లక్ష్మణుడు ఒక పక్కన నిలబడి వింజామర వేస్తున్నాడు. విభీషణుడు ఇంకొక వింజామర తీసుకుని ఆయన వేస్తున్నాడు. భరతుడు అక్కడ ఉన్నటువంటి పురోహితులందరితో ఎంత వైభవోపేతంగా శ్రీరామ పట్టాభిషేకం జరగాలి అన్నది ఆలోచన చేస్తున్నాడు. ఇంత సంతోషంగా ఈ అన్నదమ్ములందరినీ చూస్తేట ఇద్దరి కళ్ళంబట నీళ్లు కారేట. ఒకడు సుగ్రీవుడు, ఇంకొకడు విభీషణుడు. విభీషణుడు అనుకున్నాడు, అయ్యో మేము ముగ్గురు అన్నదమ్ములం, రావణ కుంభకర్ణ విభీషణులం, లోకాన్నంతటినీ శాసించగలిగిన మొనగాళ్ళం, కానీ మా అన్నయ్యలు దారి తప్పారు, దెబ్బలాడుకున్నాం, ఆఖరికి ఇద్దరు అన్నయ్యలు మరణించారు, నేను ఒక్కడిని మిగిలేను. జగజ్జెట్టి మా అన్నయ్య వాలి, ఆ అన్నయ్య పోయాడు, నేను ఒక్కడిని మిగిలేను. ఈ భాతృప్రేమ మా జీవితంలో తెలియదు, మేమెప్పుడూ దెబ్బలాడుకోవడం, ఆఖరికి చచ్చిపోవడం, ఎవడో ఒకడు మిగలడం. అన్నదమ్ములంటే వీళ్ళు పెద్దన్నగారి పట్ల ఎంత గౌరవంతో జీవించారో, ఎంత మర్యాదగా జీవించారో అని నేను ఎంత సంతోషించాడో మహానుభావుడు. అందుకే ఆ అన్నదమ్ములు, అన్నదమ్ముల బిడ్డలు, ఆ ప్రేమ అవి చూస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది. హరిప్రసాద్ గారు వాళ్ళ అన్నగారు వచ్చిన రోజున నా దగ్గరికి వచ్చి అంత గౌరవంగా వాళ్ళ అన్నగారి గురించి నా చెవిలో చెప్పి, వాళ్ళ అన్నగారిని అంత వినయంగా పిలిచి నాకు దండయించి, వాళ్ళ అన్నగారి కొడుకు నాకు దండయి వేస్తున్నప్పుడు వాడొచ్చాడు అని ప్రేమగా, కొడుకు కాబట్టి, తమ్ముడు కొడుకు కాబట్టి చెప్తుంటే నాకు ఎంత ఆనందం వేసిందో. అన్నదమ్ముల మధ్య, అన్నదమ్ముల బిడ్డల మధ్య సఖ్యత ఉంటే అదొక గొప్ప బలం, అదొక గొప్ప సంతోషం. కాబట్టి ఇప్పుడు ఆ రథం బయలుదేరింది. మహర్షులు, మరుద్గణములు, దేవతలు అందరూ ఆకాశంలో నిలబడి రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకాన్ని చూస్తున్నారు. నందిగ్రామం నుంచి ఊరేగింపు బయలుదేరింది అయోధ్య వరకు. ఎప్పుడూ కూడా ఊరేగింపుకు ముందు ఒక పెద్దవాళ్ళు కొంతమంది వెడుతూ ఉండాలి, తప్ప ఊరేగింపునకు ముందు పెద్దవాళ్ళు లేకుండా ఊరేగింపు వెళ్ళకూడదు, మనకు అది రామాయణమే నేర్పుతుంది. అందుకని రాజైన వాడు, పెద్దవాడు, మహానుభావుడు కాబట్టి దశరథ మహారాజు గారు కూర్చునేటటువంటి శత్రుంజయము అనేటటువంటి ఏనుగు మీద సుగ్రీవుణ్ణి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ముందు భాగంలో ఆయన్ని నడిపించారు. తూర్యవాద్యములు, కరతాళధ్వనులు చేసేవాళ్ళు, మంచి స్వస్తివాక్యాలు పలికేటటువంటి బ్రాహ్మణోత్తములు ఆ ముందర వెడుతున్నారు. అక్షతలు పట్టుకున్నటువంటి వాళ్ళు కొందరు, బంగారు పాత్రలు పట్టుకున్న వాళ్ళు కొందరు, ఆ ముందు ఆవులు నడుస్తున్నాయి. ఆవుల వెనక కన్యలు నడిచారు. అక్షతం జాతరూపంచ గావః కన్యాస్తథా ద్విజాః నరా మోదకహస్తాశ్చ రామస్య పురతో యుః. ఆ వెడుతున్నటువంటి వాళ్ళ చేతుల్లో పాత్రలు పట్టుకుని పాత్రల్లో మధుర పదార్థాలు, పిండి వంటలు పట్టుకున్నారు. ముందు కన్యలు వెడుతున్నారు, కన్యల వెనక సువాసినులు వెడుతున్నారు, సువాసినుల వెనక పురుషులు వెడుతున్నారు, మధ్యలో రామచంద్రమూర్తి రథంలో కూర్చుని వెడుతున్నారు. ఆ వెనక మళ్ళీ కొంతమంది ఊరు పెద్దలు ఉన్నారు. ఎలా ఊరిరిగింపు వెళ్ళాలి అన్నది కూడా మనకి రామాయణం నేర్పుతుంది. ఇవాళ మనం ఊరిరిగింపు అలాగే వెళ్ళాం కదండి, పట్టాభిషేకానికి ఎలా వెళ్ళాలో అలాగే వెళ్ళాం. నేను మీతో మనవి చేసింది అదే, చదువు సుగ్రీవుడికి నా అంతఃపురాన్ని ఇయ్యి అన్నాడు. ఆయన్ని తీసుకెళ్లి రామచంద్రమూర్తి యొక్క అంతఃపురాన్ని సుగ్రీవుడికి విడిదిగా ఇచ్చారు. ఎంత స్నేహధర్మం చూపిస్తాడో చూడండి.
కానీ వెళ్లే ముందు హంసతూలికా తల్పం అన్ని దానం చేసేసాడుగా, ఏమి లేవు. అందుకని భరతుడు గబగబా తల్పాలు పరుపులు అన్నీ తెప్పించి అప్పటికప్పుడు సిద్ధం చేశాడు. అందరూ చక్కగా సుగ్రీవుడు ఆ భవనంలో చేరాడు. ఎన్ని కోట్ల వానరములు, ఎంతమంది రాక్షసులు వచ్చారు, విభీషణుడు వచ్చాడు, దేవతలు వచ్చారు. రామచంద్రమూర్తి పట్టాభిషేకంలో ఆశ్చర్యకరమైనటువంటి ఘట్టం ఏమిటో తెలుసా అండి? 500 నదుల జలములు ఉంటే అభిషేకం పట్టాభిషేకం చేసేటప్పుడు బాగుంటుంది అన్నారు. పట్టాభిషేకం వేరు, ఈశ్వరుడికి మామూలుగా చేసే అభిషేకం వేరు. పట్టాభిషేకం చేసేటప్పుడు తప్పకుండా కన్య కలశ పట్టుకుని మంగళధ్వనితో వచ్చి కలశ ఇవ్వాలి అభిషేకానికి. కన్యలు తీసుకొచ్చిన కలశతో అభిషేకం చెయ్యాలి. అందుకే కదా ఇవాళ వెతికి మరీ మనం మంగళధ్వనితో ఒక కన్యకామణితోటి ఇద్దరితోటి కలశలు పట్టింపించి తీసుకొచ్చి ఆ కలశలతో రామచంద్రమూర్తికి అభిషేకం చేశాం. లోకంలో అభిషేకం జరిగేటప్పుడు అందున రేపే పట్టాభిషేకం అంటే 500 నదుల జలాలు తీసుకురావడం అంటే సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి ఏం చేస్తారంటే మంత్రపురస్సరంగా ఆవాహన చేస్తారు. గంగేటి యమునీ చేయవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరియో జలేస్మిన్ సన్నిధింకురు అంటే వస్తున్నాయనే కదా మన నమ్మకం. అంటే మంత్రం మనకు ఆ శక్తి ఉంది కాబట్టి అలా ఆవాహన చేస్తారు. కానీ రామచంద్రమూర్తి పట్టాభిషేకంలో అలా చేయలేదు. ఎందుచేత అంటే అత్యంత బలమైన వానరులు ఉన్నారు. భరతుడు అన్నాడు మా అన్నయ్య పట్టాభిషేకానికి 500 నదుల జలాలు కావాలన్నాడు. వెంటనే సుగ్రీవుడు వానరోత్తములందరినీ పిలిచి మీ అందరూ వెళ్ళి 500 నదుల జలాలు తీసుకురండి అన్నాడు. వాళ్ళు సూర్యోదయంలో బయలుదేరారు బ్రాహ్మీ ముహూర్తంలో. అంతే చక్కగా పట్టాభిషేకం వేళటికి మంటపంలోకి 500 నదుల జలాల్ని వాళ్ళు తీసుకొచ్చారు. ఎలా తీసుకొచ్చారో తెలుసా అండి? మామూలుగా తీసుకురాలేదు. పట్టాభిషేక సర్గందుకే శ్రీరామనవమి నాడు పారాయణ చేస్తారు. ఏ దిక్కుకు వెళ్ళినప్పుడు ఏ పవిత్ర వస్తువు కనపడితే దాన్ని ఆచ్ఛాదించి తీసుకొచ్చారు. ఎర్రచందనపు కొమ్మలు కనపడ్డాయి అనుకోండి, వాళ్ళు తెస్తున్న కలశ మీద ఎర్రచందనపు కొమ్మలని ఆచ్ఛాదించి తీసుకొచ్చారు. అలా ఆ నదుల జలాల్ని తీసుకొచ్చారు. నదీ శతానాం పంచానాం జలం కుంభేషు చాహరన్, 500 నదుల జలాలతో అభిషేకం జరిగిన వాడు రామచంద్రమూర్తి ఒక్కడే. పూర్వాత్ సముద్రాత్ కలశం జన జలపూర్ణ మధానయత్ సుషేణ సత్వసంపన్న సర్వరత్న విభూషితం. సుషేణుడు పూర్వదిక్కు అంటే తూర్పు దిక్కుకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సముద్ర జలాల్ని తీసుకొచ్చాడు. వృషభో దక్షిణాత్తూర్ణం సముద్రాజ్జలమహారత్ రక్తచందన శాఖాభి సమృతం కాంచనం ఘటం. ఆయన వృషభుడు దక్షిణ దిక్కుకి వెళ్ళాడు. సముద్రాజ్జలమహారత్ అక్కడి నుంచి ఆ దక్షిణ సముద్రంలో ఉండేటటువంటి నీళ్లు తీసుకొస్తూ దక్షిణ దిక్కున రక్తచందన వృక్షాలు ఎర్రచందన వృక్షాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఓ కొమ్మ ఒక దాన్ని విరిచి ఆ కలశ మీద పెట్టి పట్టుకొచ్చాడు చక్కగా. గవయ పశ్చిమాత్తోయం అజహార మహార్ణవాత్ రత్నకుంభేన మహతా శీతం మరుత విక్రమ. గవయుడు పశ్చిమ దిక్కుకు వెళ్ళి అక్కడ ఉండేటటువంటి చల్లటి సముద్ర జలాల్ని తీసుకొచ్చాడు. ఉత్తరాచ్య జలం శీఘ్రం గరుడా నిల విక్రమ ఆజహార సధర్మాత్మా నిలసర్వ గుణాన్విత. హనుమ 500 నదుల జలాలు తీసుకొచ్చేటప్పుడు గబగబా వెళ్ళి నీళ్లు పట్టుకొచ్చారు. మళ్ళీ ఆయనే ఉత్తర దిక్కుకు వెళ్ళి ఉత్తర దిక్కున ఉన్నటువంటి సముద్ర జలాల్ని కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు చక్కగా నాలుగు వేపులా ఉన్నటువంటి సముద్ర జలాలు 500 నదీ జలాలు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. మహాత్ములైనటువంటి ఋషులు వచ్చారు. వశిష్ఠో వామదేవశ్చ జాబాలి రథకాశ్యప కాత్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథ. అక్కడకు వచ్చినటువంటి వాళ్ళు వశిష్ఠుడు వామదేవుడు జాబాలి కాశ్యపుడు కాత్యాయనుడు సుయజ్ఞుడు గౌతముడు విజయుడు మొదలైనటువంటి మహర్షులు వచ్చారు. అభ్యసించన్ నరం వ్యాఘ్రం ప్రసన్నేన సుగంధిన సలిలేన సహస్రాక్షం వసవో వసమం యథ. ఆయనని ఆ కలశల యందు ఓషధీరసములను నింపారు. నేను నిన్న అందుకే ఓషధీరసములను వెయ్యండి అని ఇవాళ ఓషధీరసాలతో అభిషేకం చేశాం. పట్టాభిషేకంలో తప్పకుండా ఓషధీరసములను వాడాలని. పట్టాభిషేకము అంటే యథార్థానికి ఆ అభిషేకమే. ఆ అభిషేకానికే అంత శక్తి. కాబట్టి ఇప్పుడు ఆ పట్టాభిషేకం చేశారట రామచంద్రమూర్తికి. అంతే లోకం అంతా చల్లబడిపోయింది అని, ఒక్కసారి చల్లబడిపోయింది. అంటే ఆ రామచంద్రమూర్తి యొక్క శక్తి అటువంటిది. పట్టాభిషేకం జరిగితే రాజారాముడైన కాబట్టి ఆయన రాజారాముడు కాగానే లోకమంతా చల్లబడిపోయింది. అందరి మనసులు ప్రసన్నమైపోయాయి. అప్పుడు కిరీటములను తీసుకొచ్చి ఒక వేది మీద ఉంచారు మొట్టమొదట. ఇదే
మకుటధారణ సర్గ అంటారు. ఈ సర్గనే పట్టాభిషేక సర్గనే మకుటధారణ సర్గ అని కూడా పిలుస్తారు. ఇది యథార్థంగా ఏమిటంటే శ్రీరామనవమి నాడు కళ్యాణం చేయడం ఎంత అవసరమో మకుటధారణ సర్గ పారాయణ చేయడం అంత అవసరం. ఆ రోజు ఉదయమే అందరూ కలిసి దేవాలయంలో కూర్చుని రామనామం ప్రారంభం చేస్తారు. ప్రారంభం చేసి సాయంకాలం వరకు చక్కగా రామనామం చేసి పట్టాభిషేక సర్గని మకుటధారణ సర్గని పారాయణ చేసి స్వామివారి కిరీటాన్ని మానసికంగా చూస్తారు. ఎందుకంటే కిరీటం మీ ఎదురుగుండా వచ్చి ఉండదు కదా ఆ మకుటధారణ సర్గ చదివేటప్పుడు. కేవలం మనసుతో చూడమని చెప్తారు. మనసుతో చూసి ఈ కిరీటధారణ సర్గకి సంబంధించినటువంటి 3 శ్లోకాలు ఉంటాయి. ఈ 3 శ్లోకాలని అందరితోటి చెప్పిస్తారు ఒకసారి. మిగిలిన సర్గ ఎవరు వచ్చి దాన్ని ప్రవచనం చేస్తున్నారో ఆయన ఆ సర్గనంతటిని చెప్పేస్తారు. కానీ శ్లోకాలు మాత్రం అందరితోటి చెప్పిస్తారు. మహానుభావుడు పరమాచార్య స్వామివారు శరీరంతో ఉన్న రోజుల్లో వారు ఎక్కడ ఉంటే అక్కడ శ్రీరామనవమి వినాడు అలా చేయిస్తుండేవారు. ఈ సంవత్సరం కాకినాడ పట్టణం అయ్యప్ప స్వామి దేవాలయంలో మేము అలా చేసి సాయంకాలం మకుటధారణ సర్గ పారాయణ చేశాం. దాని అనుగ్రహమో ఏమో ఇత పూర్వం పట్టాభిషేకం చెప్పడం జరిగింది. కానీ ఎక్కడా కూడా నిజంగా ఆ రోజు రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, సీతమ్మ తల్లి, హనుమ అంటే భరతుడికి యువరాజ్య పట్టాభిషేకం చేశారు కాబట్టి భరతుడు అని చెప్పవలసి ఉంటుంది కిరీటధారణకి. ఆ నలుగురికి ధారణ చేయించేటటువంటి కిరీటములు ఏమున్నాయో, లేకపోతే రాముడు పెట్టుకోవలసిన ప్రధానమైన కిరీటం ఏముందో ఆ కిరీటాన్ని చూస్తూ ఆ శ్లోకాలు చెప్పడం అనేటటువంటిది ఇప్పటి వరకు ఎప్పుడూ చెయ్యడం జరగలేదు. ఎందుకంటే అలా కిరీటం తీసుకొచ్చి పెట్టి చేయడం కుదరదు కనుక. కానీ ఇవాళ మొట్టమొదటిసారిగా నిజంగా పట్టాభిషేక సర్గ వాళ్ళకి యథార్థంగా అలాగే వేదిక మీదకి తీసుకొచ్చి ఆ కిరీటములను అక్కడ పెట్టి మకుటధారణ సర్గ చెప్తూ మీ అందరితోటి శ్లోకాలు చెప్పించేటటువంటి అదృష్టాన్ని రామచంద్రమూర్తి ఇవాళ కృప చేశారు. కాబట్టి వాల్మీకి మహర్షి అంటారు, బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం. రత్నముల చేత శోభించేటటువంటి ఆ కిరీటము చతుర్ముఖ బ్రహ్మగారి చేత నిర్మింపబడినటువంటి కిరీటము. తస్యాన్వవాయే రాజానః క్రమాద్యేనాభిషేచితాః సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాధనైః. అనేక మంది జనులతో శోభిస్తూ రత్నములతో వజ్రములతో శోభిస్తున్నటువంటి ఆ వేదిక మీద రామచంద్రమూర్తికి ధారణ చేయించేటటువంటి ఆ కిరీటాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు వశిష్ఠ మహర్షి. అనేకమైన రత్నములు పొదగబడినటువంటి స్వర్ణ కిరీటం ఆ కిరీటము. మిగిలినటువంటి వారందరూ ఏకకంఠంతో స్వస్తివాచకం పలుకుతుండగా వశిష్ఠ మహర్షి తన చేతులతో ఆ కిరీటాన్ని రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద అలంకరించారు. అది మకుటధారణము అంటారు. అటువంటి స్థితి రామచంద్రమూర్తి ఆ రోజున పొందారు. ఈ శ్లోకాలని పట్టాభిషేకం చెప్పేటప్పుడు నేను చెప్పడం కాదు, ఎవరెవరు ఇవన్నీ చెప్తారో ఈ శ్లోకాలని అందరూ చెప్పినప్పుడు ఏమవుతుందంటే పట్టాభిషేకంలో వాళ్ళందరి పట్ల రాముడు రాజారాముడై వాళ్ళని ఆయనే పరిపాలించి కాపాడతాడు అని పెద్దల వాక్కు. కాబట్టి నేనంటాను, మీరు అనండి, సుబ్రహ్మణ్య శర్మ గారు వేదిక మీదకి వచ్చి ఆయన ఎవరు, ఆచార్యులు గారు ఏది, రామాలయం అర్చక స్వామి, రామాలయం అర్చక స్వామి రండి, శ్రీనివాస్ గారు మీరు రండి, మీరు రండి అయ్యా, మీరు రండి, మీరు మీ ముగ్గురును మీరు రండి, ఆయన మీరే రండి, మీరు నలుగురు 4 కిరీటాలు ఎత్తి పట్టుకోండి, మేము శ్లోకాలు చెప్తాను, వాళ్ళందరూ ఆ కిరీటాలు చూస్తూ చెప్తారు, అపురూపమైన అవకాశం. మళ్ళీ ఇలా వాళ్ళకి పాపం ఆ అదృష్టం కలగద్దు. 4 కిరీటాలు ఎత్తి పట్టుకోండి, చూస్తూ వాళ్ళు ఆ శ్లోకాలు చెప్తారు. అయ్యా అందరూ చెప్పండి, నేను అనుష్టుప్పే కాబట్టి చాలా తేలిగ్గానే ఉంటుంది, కాబట్టి మీ అందరూ కూడా అనండి, అందరికీ కనపడేటట్టుగా పట్టుకోండి. ఆచార్యులు గారు, బ్రహ్మణ నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్తః పురాయేవ మనుస్తం దీప్తతేజసం. మళ్ళీ ఒక్కసారి అనండి, బ్రహ్మణ నిర్మితం పూర్వం
కిరీటం రత్నశోభితం అభిషిక్త పురాయేవ మనుస్తం దీప్తతేజసం తస్యాన్వవాయే రాజానః క్రమాద్యేనాభిషేచితాః సభాయాం హేమ క్లుప్తాయాం శోభితాయాం మహాధనైః రత్నైర్నానావిధిశ్చైవ చిత్రితాయాం శిశోభనైః నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధిః కిరీటేన తతఃపశ్చాత్ వశిష్ఠేన మహాత్మనా ఋత్విగ్భిర్భూషణైశ్చైవ సమయోక్ష్యతరాఘవః. అవక్కడ పెట్టి అయ్యా ఆ హారాలు తీసి చూపించండి, అనేకమైన రత్నములతో కూడిన వేదిక మీద కిరీటములు ఉన్నాయి అన్నారు. పూర్ణంగా రామానుగ్రహం కలిగింది ఇవాళ. అనేక వజ్రవైఢూర్యములు, పచ్చలు, కెంపులు మొదలైనటువంటివి పొదగబడి ఇవాళ రామ లక్ష్మణులకు, ఆ హనుమకు, సీతమ్మకు అలంకరింపబడడానికి సిద్ధమై వచ్చినటువంటి అమూల్యమైనటువంటి నూతన ఆభరణములు, వాటితో రత్నములతో కూడినటువంటి వేది మీద ఆ కిరీటములు యథార్థంగా ఉన్నాయంటే పరిపూర్ణంగా రామానుగ్రహం కలిగి వేదిక అలా సిద్ధమైంది అని గుర్తు. అవి అక్కడ ఉంచి మీరు కూర్చోవచ్చు. ఇప్పుడు శత్రుఘ్నుడు స్వామికి శుభప్రదమైనటువంటి తెల్లని ఛత్రమును పట్టుకున్నాడు. సుగ్రీవుడు తెల్లని వింజామరలతో వీస్తున్నాడు. విభీషణుడు చంద్రకాంతులీనుతున్నటువంటి మరొక వింజామరని తీసుకున్నాడు. దేవేంద్రుడు వాయువు చేత అతి సుందరమైనటువంటి 100 పద్మములతో కూడినటువంటి ఒక హారాన్ని పంపించాడు. పట్టాభిషేకం జరిగినటువంటి రోజు మధ్యాహ్నం గంధర్వులు గానం చేశారు. ఇవాళ మనకి కూడా గంధర్వగానమే జరిగింది మధ్యాహ్నం. యథార్థమైనటువంటి పట్టాభిషేకం ఆనాడు అయోధ్యలో జరిగితే మళ్ళీ ఆ తర్వాత బహుశః గుంటూరులో ఇవాళే జరుగుతుంది. రామచంద్రమూర్తి ఎంతో సంతోషించారు. లోకమంతా చల్లబడిపోయింది, అందరి మనసులు చల్లబడిపోయాయి. ఎక్కడ చూసినా ఆనందమే. లక్షల సంఖ్యలో గుర్రములను, పాడియావులను, గోవులను, వందల కొలది వృషభములను బ్రాహ్మణోత్తములకు దానం చేశాడు రామచంద్రమూర్తి. 30 కోట్ల బంగారు నాణ్యములను, అమూల్యమైనటువంటి ఆభరణములను, వస్త్రములను ద్విజవరులకు పంచి ఇచ్చాడు. సుగ్రీవుడికి మణులు పొదిగినటువంటి ఒక గొప్ప హారాన్ని బహూకరించాడు. మంచి రత్నములు, వైఢూర్యములు, వజ్రములు పొదగబడినటువంటి అంగదములను అంటే భుజకీర్తులను అంగదుడికి ఇచ్చాడు. అందరికీ అన్నీ ఇచ్చేశాడు. సీతమ్మ తల్లికి కూడా బహుమానం చేశాడు రామచంద్రమూర్తి. ఇంతమంది ఇన్ని పుచ్చుకున్నాక మా అమ్మ సీతమ్మ మెడలోంచి ఒక ముత్యాలహారాన్ని తీసి చేత్తో పట్టుకుని ఇలా రాముడి వంక చూసింది. మాట్లాడితేనే అర్థమవుతుందా? ఆయన మనస్సు ఆవిడ దగ్గరుంది, ఆవిడ మనస్సు ఆయన దగ్గరుంది. అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనీయం సచి ధర్మాత్మ ముహూర్తం అపి జీవతి. ఒకరి మనస్సు ఒకరి దగ్గర ఉన్న దాంపత్యం ఆ దాంపత్యం. కాబట్టి వెంటనే రాముడు అన్నాడు, సీతాను ఆ హారాన్ని మెళ్ళలోంచి ఎందుకు తీశావో నాకు తెలుసు. ప్రదేహి సుభగేహారం యస్య తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్ నేతాని సర్వశః దదౌ సామాజపుత్రాజాతం హారం అసితేచ్చన హనుమాంస్తేన హారేణ శుచుభే వనరస్వభ చంద్రాంశుచ గౌరేణ శ్వేతాభ్రేణ యథాచలః. వెంటనే ఆ తల్లి తన చేతిలో ఉన్నటువంటి ముత్యాలహారాన్ని స్వామి హనుమకి ఇచ్చింది. వెంటనే హనుమ ఆ హారాన్ని మెళ్ళో వేసుకున్నారు. చంద్రకిరణములు పడినటువంటి మేఘం ఎలా ఉంటుందో ఆయన పచ్చటి రంగులో కదండి ఉంటారు, కాంచనాద్రికమనీయ విగ్రహం. ఆ హారములు వేసుకున్నటువంటి హనుమ అలా మిరిసిపోయారు కాంతితోటి. ఆయన ఏదో కొరికారు, రామనామం లేదని అవతల బారేశారు, అటువంటి పిచ్చి పనులు ఆయన చేయరు. ఆయన చక్కగా దాన్ని మెళ్ళో ధరించారు. ఇప్పుడు రామచంద్రమూర్తి లక్ష్మణుడి వంక చూసి యవరాజ్యం తీసుకో అన్నాడు. అంటే అన్నయ్యా నాకు నీ కైంకర్యం కావాలి, కానీ నాకన్నా పెద్దవాడు భరతుడు ఉండగా నాకెందుకన్నయ్యా యవరాజ్యం, నాకొద్దు భరతుడికి ఇమ్మన్నారు. ఎంత బతిమాలినా పుచ్చుకోలేదు. ఏమో 14 ఏళ్ళు అరణ్యవాసం చేశాడు, అన్నయ్యను అడగనన్నా అడగలేదనుకుంటాడేమోనని ధర్మం తెలుసున్నవాడా అని అడిగాడు.
ధర్మం తెలియడం అంటే అంత జాగ్రత్తగా ఉంటుంది. ధర్మం తెలిసి ఉండడం అంటే పెద్దలు ఉన్నప్పుడు అంత జాగ్రత్తగా ప్రవర్తించాలి, ప్రవర్తించకపోతే దోషం వస్తుంది అందులో. కాబట్టి ఇప్పుడు వెంటనే నేను తీసుకోనన్నయ్య, భరతుడు పెద్దవాడు, ఆయనకి ఇమ్మన్నారు. భరతుడికి యువరాజ్య పట్టాభిషేకం చేశారు. సపర్యదేవన్ విధవ నచ వ్యాలకృతం భయం నవ్యాధిజం భయం వాపి రామే రాజ్యం ప్రశాసతి. మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి పట్టాభిషేకం జరిగిన తరువాత 11,000 సంవత్సరములు ఈ భూమండలాన్ని ఆయన ఇచ్చిన మాట ప్రకారం పరిపాలన చేశారు. పౌండరీకము, అశ్వమేధము, వాజపేయము, ఇతరమైనటువంటి అనేక యజ్ఞయాగాది క్రతువుల్ని చేశారు. ఆయన రాజ్యం చేస్తున్నటువంటి కాలంలో ఏ స్త్రీ కూడా విధవ అవడం అనేటటువంటిది లేదు. ఎవరికీ కూడా క్రూర సర్పముల వలన కానీ, క్రూర మృగాల వలన కానీ భయం కలగలేదు. ఎవరికీ ఎన్నడూ ఏది రోగం కలగలేదు. అటువంటి రీతిలో ధర్మాత్ముడై రాముడు రాజ్యాన్ని పరిపాలించాడు. ఎన్నడూ కూడా రామరాజ్యంలో చిన్నపిల్లవాడికి అంతకన్నా పెద్దవాడు ప్రేతకార్యం చెయ్యడం, అంటే పిల్లవాడు మరణిస్తే పెద్దవాళ్ళు అంత్యేష్టి సంస్కారం చెయ్యడం అన్నది ఎన్నడూ జరగలేదు. అంటే పిల్లలందరూ చక్కగా వృద్ధిలోకి వస్తుంటే పెద్దవాళ్ళు చూసి సంతోషించారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చక్కగా 3 తరాల్ని చూసి ఒక్కొక్కళ్ళకి బోరెంతమంది కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవలు, మళ్ళీ ఆ మనవలకి పెళ్ళిళ్ళై మునిమనవలు, మునిమనవలకి పెళ్ళిళ్ళై వాళ్ళ పిల్లలు, ఇంతమందితో ఒక్కొక్క కుటుంబంలో బాలసార జరిగితే వాళ్ళింటికి వచ్చిన వాళ్ళ బంధువులే చాలు. వీళ్ళు మళ్ళీ వీళ్ళవియ్యాలారు, ఆవియ్యాలారు తాలూకా బంధువులు, ఇంతమంది కలిసి ఎంతో సంతోషంగా ఎక్కడ చూసినా రామో రామో రామ ఇతి ప్రజానాం అభవన్ కథాః రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి. రాముడు రాజ్యం చేస్తున్న రోజుల్లో ఎవరి నోట విన్నా ఒక్కటే మాట, రామా రామా రామా, ఇది తప్ప ఇంకొక మాట లేదు. అంతటి ధార్మికుడై మహానుభావుడు అంత గొప్పగా రాజ్యం చేశాడు. వృక్షములన్నీ కూడా లావైనటువంటి బోధులతో చక్కగా పుష్పిస్తూ ఫలిస్తూ జనులకు కావలసినటువంటివన్నీ సమకూర్చాయి. అన్ని వర్ణముల వారు దురాశ లేని వారై ఎవరి ధర్మాన్ని వారు అనుష్ఠిస్తూ సంతృప్తితో జీవించారు. దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ భ్రాతృభిస్సహిత శ్రీమాన్ రామో రాజ్యం అకారయత్. 11,000 సంవత్సరములు తన తమ్ముళ్ళైనటువంటి లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కలిసి రామచంద్రమూర్తి ఈ రాజ్యాన్ని చేశారు. ఆది కావ్యం ఇదం త్వార్షం పురా వాల్మీకినాకృతం ఎప్పటే చుడియాల్లోకే నర పాపాద్ విముచ్యతే. ఆర్షము పరమ సత్యము ఇందులో ఒక్క అక్షరము కల్పితము కాదు, యథార్థముగా జరిగిన గాథ. చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క వరం చేత వాల్మీకి మహర్షి ఆచమనం చేసి కూర్చుని ఘంటం పట్టుకుంటే ఆ రామాయణ కాలంలో ఉన్నటువంటి వ్యక్తులు, రాక్షసులు, స్త్రీలు అందరూ చేసినటువంటి పనులతో పాటు వాళ్ళ మనస్సుల్లో కదిలిన ఊహలు కూడా వాల్మీకి మహర్షికి ప్రచోదనమయ్యాయి. ఆనాడు వాల్మీకి మహర్షి బ్రహ్మగారి వరంతో అన్నిటినీ తెలుసుకుని రచించినటువంటి కావ్యము తప్ప కేవలముగా కాల్పనికమైనటువంటి కథతో కూడుకున్నటువంటిది కాదు, యథార్థముగా జరిగిన కథ రామకథ. కాబట్టి ఇది ఆది కావ్యము. భార్య భర్తతో మాట్లాడితే ఎంత మధురంగా ఉంటుందో అటువంటి భాషలో చెప్పబడిన కావ్యము, సర్వధర్మములు పొదగబడినటువంటి కావ్యము. ఈ కావ్యాన్ని ఎవరు వింటున్నారో, పుత్రకామస్తు పుత్రాన్వై ధనకామో ధనానిచ లభతే మనుజోలోకే శ్రుత్వా రామాభిషేచనం. ఎవరు ప్రత్యేకించి రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకాన్ని చూస్తున్నారో, పట్టాభిషేకంలో పాల్గొంటున్నారో, రాజారాముడిగా కూర్చున్నటువంటి రోజున జరుగుతున్నటువంటి పూజా సభలో ఉంటారో, ఎవరెవరు సంపూర్ణంగా రామాయణాన్ని అంతటిని పరమ సంతోషంతో చెబుతున్నటువంటి వ్యక్తి కన్నా కింది స్థానంలో కూర్చుని పరమ మర్యాదతో, నమ్మకంతో కూడిన బుద్ధితో నమస్కరిస్తూ వింటారో అటువంటి వారికి పుత్రకామస్తు పుత్రాన్వై, అటువంటి వారికి కొడుకులు కావాలంటే కొడుకులు కలుగుతారు. ధనకామో ధనానిచ ధనం కావాలి అంటే ధనం కలుగుతుంది. మహీం విజయితే రాజా, ఈ భూమండలాన్ని గెలవాలి అని రాజులు అనుకుంటే రామాయణాన్ని వింటే వాళ్ళు భూమండలాన్ని గెలుస్తారు. రిపూంశ్చాప్యధితిష్ఠతి, శత్రువుల్ని గెలుస్తారు. రాఘవేణ యథామాత సుమిత్ర లక్ష్మణేన చ భరతేనేవ కైకేయీ జీవపుత్రాస్తథా స్త్రియః భవిష్యంతి సదానంద పుత్ర పౌత్ర సమన్వితాః. కౌసల్య, సుమిత్ర, కైకేయీ ఎలా కొడుకులతో చక్క
చక్కగా కొడుకులు బ్రతికుండగా ఆ కొడుకుల్ని చూసి సంతోషించే ప్రయోజకులైన కొడుకులని తల్లి సంతోషించిందో, అలా రామాయణాన్ని పఠనం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా బిడ్డలు ప్రయోజకులై ఆ తల్లులు ఆనందాన్ని పొందుతారు. శ్రుత్వా రామాయణమిదం దీర్ఘమాయుష్య విందతి రామస్య విజయంచైవ సర్వం అక్లిష్టకర్మణః. ఎవరు హేళగా పనులు చేయగలిగినటువంటి రామచంద్రమూర్తి యొక్క వైభవంతో కూడిన ఈ రామాయణాన్ని, సంపూర్ణ రామాయణాన్ని వింటున్నారో అటువంటి వారు దీర్ఘాయుర్దాయాన్ని పొందుతారు. సమాగమం ప్రవాసాంతే లభతే చాపి బాంధవై ప్రార్థితాంశ్చ వరాన్ సర్వాన్ ప్రాప్నుయాదిహ రాఘవాత్. ఎవరు ఈ రామాయణాన్ని వింటున్నారో అటువంటి వారికి దూరదేశంలో ఉన్నటువంటి వారితో సమాగమం సిద్ధిస్తుంది. వారు తొందరలో తమకి అత్యంత ప్రాణప్రియులైన వారు ఎవరున్నారో వాళ్ళని కలుసుకుంటారు, కలుసుకుని సంతోషాన్ని పొందుతారు. శ్రవణేన సురాహ సర్వే ప్రియంతే సంప్రశృణ్వత శృణ్వతాం వినాయకాశ్చ శామ్యంతి గృహే తిష్టంతి యస్యవై. ఎవరైతే ఈ రామాయణాన్ని వింటున్నారో అటువంటి వారి ఎడల దేవతలందరూ ప్రసన్నులవుతారు. అటువంటి వారి ఎడల ఏవైతే ఉగ్రమైనటువంటి భూతములు ఉన్నాయో అవన్నీ కూడా ఉపశాంతి పొందుతాయి. అరిష్టమైనటువంటి గ్రహములు తాము ఇచ్చేటటువంటి ఫలితములు ఏ ఉంటాయో ఆ ఫలితములు ఇవ్వకుండా ఆపు చేసి వాళ్ళు అభ్యున్నతిని పొందుతారు. విజయేత మహీం రాజా ప్రవాసీ స్వస్తిమాన్ వ్రజేత్ స్త్రియా రజస్వలాహ శ్రుత్వా పుత్రాన్ సూయురనుత్తమాం. రజస్వలైనటువంటి స్త్రీ ఈ రామాయణాన్ని వింటే, అంటే ఇంకా బిడ్డలు పుట్టవలసినటువంటి స్త్రీ, వివాహమైనటువంటి ఆమె ఈ రామాయణ కావ్యాన్ని వింటే చాలా ఉత్తమమైనటువంటి సంతానాన్ని పొందుతుంది. పూజయంశ్చ పటేశ్చేమం ఇతిహాసం పురాతనం సర్వ పాపాత్ ప్రముచ్యేత దీర్ఘమాయురవాప్నుయాత్. ఎవరైతే ఈ శ్రీరామాయణ కావ్యాన్ని వింటున్నారో వాళ్ళకి అన్ని కోర్కెలు నెరవేరుతాయి. ఎవరికి ఏ కోర్క తీరాలో, ఏ అభ్యున్నతిని పొందాలో, ఆ అభ్యున్నతి వాళ్ళకి కలుగుతుంది. అభ్యున్నతి కలగడం కాదండి, మీకు నేను ఒక యథార్థం చెప్తున్నాను. శ్రీరామాయణం వింటుండగా చేయవలసిన సంస్కారం చేయబడకపోతే ఆ సంస్కారము సశాస్త్రీయముగా చేయబడినది అవుతుంది. షష్ఠి పూర్తి చేసుకోవలసిన వాడు చేసుకోలేదనుకోండి, సంపూర్ణ రామాయణాన్ని వింటే వాడు షష్ఠి పూర్తి సశాస్త్రీయంగా చేసుకున్నట్టే. ఎవరు ఏ సంస్కారములను పొందాలో ఆ కాలంలో ఆ సంస్కారములను పొందకపోయినా రామాయణాన్ని విన్నటువంటి వాళ్ళకి ఆ సంస్కారములు పొందినటువంటి ఫలితాన్ని ఈశ్వరుడు వాళ్ళ ఖాతాలో వేస్తాడు. శ్రీరామాయణానికి అంత శక్తి ఉంది. అందుకే రామాయణం చెప్దామన్నా రామాయణం విందామన్నా అంత తేలిక కాదు. సీతారామచంద్ర ప్రభువు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటే తప్ప రామాయణం చెప్పడమూ కుదరదు, రామాయణం వినడమూ కుదరదు. నేను మీకు ఒక యథార్థం మనవి చేస్తున్నాను. ఇవాళ నేను చెప్తున్నటువంటి ఈ రామాయణం, నేను చేస్తున్న ఈ ప్రసంగాలు ఒక 15 రోజుల క్రితం నేను ఆపు చేసేసి నేను వెనక్కి వెళ్ళిపోవాలి. అంత పెద్ద ప్రమాదం ఒకటి వచ్చేసింది, నాకు అసౌచ్యమే వచ్చేస్తుంది. అంత పెద్ద ప్రమాదం ఒకటి ఏర్పడింది. కానీ రామానుగ్రహం ఉంది, నా తల్లి సీతమ్మ తల్లి అనుగ్రహం ఉంది. ఎవరు శరీరం విడిచిపెట్టేస్తే, ఎవరికి ప్రమాదం జరిగితే నాకు అశౌచం వస్తుందో, నేను రామాయణం చెప్పడానికి అనర్హత పొందుతానో, నేను రామాయణం చెప్పకుండా ఆపి మళ్ళీ మొదలు పెట్టవలసి వస్తుందో, అటువంటి పరిస్థితి రాకుండా తట్టుకోగలిగినంత ఓపిక అసలు ఆయనకి లేకపోయినా ఈశ్వరుడు ఆయనకి ఆయుర్దాయాన్ని ఇచ్చి కాపాడి రామాయణ ప్రవచనానికి అభ్యంతరం లేకుండా ఆయన నన్ను, నాకు అసౌచ్యం రాకుండా ఆయుర్దాయం ఇచ్చి ఆయన్ని రక్షించేశాడంతే. అంటే శ్రీరామాయణం ఎంత శక్తివంతమో, రామాయణాన్ని నమ్మి మొదలు పెడితే రామచంద్రమూర్తి అనుగ్రహం ఎంత పరిపూర్ణంగా ఉంటుందనడానికి ఇదే తార్కాణం. రామాయణం మొదలు పెట్టాక మీరే ప్రత్యక్షంగా చూశారు ఎన్ని ఘట్టాలలో ఎన్ని చోట్ల రామానుగ్రహం స్పష్టంగా కనపడిందో. కాబట్టి పూజయంశ్చ పటేశ్చేమం ఇతిహాసం పురాతనం సర్వ పాపాత్ ప్రముచ్యేత దీర్ఘమాయురవాప్నుయాత్. దీర్ఘమైనటువంటి ఆయుర్దాయాన్ని పొందుతారు, సర్వ పాపములు కూడా పోతాయి. ఇది అతి పవిత్రమైనటువంటి ఇతిహాసము, పురాతనమైన ఇతిహాసము. ఇతి హా అసం అంటే ఇది ఇలాగే జరిగినది. అందుకే రామాయణం సత్యమేమి, ఒక్క వాల్మీకి రామాయణమే సత్యం, బ్రహ్మగారి వరం. ఇతి హా అసం ఇది ఇలా జరిగినది, ఇది కల్పిత గాథ కాదు,
ఇది సృష్టింపబడినది కాదు, కేవలము కల్పించి మీకు సంతోషాన్ని చేకూర్చేది కాదు, యథార్థముగా జరిగిన కథ. అప్పుడు జరిగిన కథ ఇప్పటికీ ఎందుకు చెప్తారు అంటే, రామాయణమిదం కృత్స్నం శృణ్వతః పఠతః సదా ప్రియతే సతతం రామః సహి విష్ణుః సనాతనః. సనాతనుడైనటువంటి విష్ణువు రామాయణం చెప్పబడిన ప్రాంగణం ఎక్కడుంటుందో అక్కడ అపారమైన ప్రీతిని పొంది మిగిలిన దేవతలందరితో కలిసి స్వామి హనుమ, రామచంద్రమూర్తి, సీతమ్మ 33 కోట్ల మంది దేవతలు ఆ రామాయణ ప్రవచనము జరిగినటువంటి ప్రాంగణం మీద నిలబడి ఉంటారు సార్. నిలబడి పట్టాభిషేక సర్గనాడు చూస్తూ ఉంటారు. పితృదేవతలందరూ కూడా విశేషమైనటువంటి ఆనందాన్ని పొందుతారట. పట్టాభిషేక సర్గ దగ్గరికి వచ్చేటప్పటికీ రామాయణం అంత శక్తిని పొందుతుంది. కాబట్టి ఆదిదేవో మహాబాహు హరిర్నారాయణ ప్రభు సాక్షాద్ రామో రఘుశ్రేష్ఠ శేషో లక్ష్మణ ఉచ్యతే. ఆయన సహి విష్ణు సనాతన, సనాతనుడైనటువంటి విష్ణువు యొక్క కథ. ఆయన ఆదిదేవుడు, మహాబాహు హరి నారాయణుడు, స్వయంగా ఆయన ప్రభువు. సాక్షాద్ రామో రఘుశ్రేష్ఠ, రఘుశ్రేష్ఠుడైనటువంటి ఆ రాముడే ఆ శ్రీ మహావిష్ణువు. ఎక్కడెక్కడ రామాయణం చెప్పబడుతుందో అక్కడ ఇప్పటికీ పట్టాభిషేక సర్గనాడు దేవతలందరూ వచ్చి నిలబడవలసిందే. ఎందుకు వస్తారోట తెలుసా అండి? పట్టాభిషేకం జరిగిన నాడు దేవతలందరూ సంతోషిస్తారట ప్రాంగణానికి వచ్చి. పితృదేవతలు కూడా తీసుకొచ్చి నిలబెడతారు అంటారు. నేను కొన్ని కొన్ని వ్యాఖ్యానాల్లో చూశాను, పితృదేవతలందరినీ ఎక్కడ రామాయణం చెప్తారో, ఎక్కడ రామాయణం చదువుతారో, ఎక్కడ రామాయణం వింటారో శ్రద్ధతో అక్కడ పితృదేవతలందరినీ తీసుకొస్తారట. ఇదిగోరా మీ వాడు అత్యంత భక్తి శ్రద్ధలతో సంపూర్ణ రామాయణాన్ని దోషిని ఒగ్గి విన్నాడు, వినయంతో నమస్కరించి విన్నాడు, నమ్మి విన్నాడు. వాడు విన్నందుకు ఆ వంశంలో పుట్టాడు కాబట్టి మిమ్మల్ని అందరినీ స్వర్గలోకానికి పంపిస్తున్నామని పూర్వ పితృదేవతలందరినీ స్వర్గానికి పంపిస్తారట. నా కడుపున ఇటువంటి వాడొకడు పుట్టాడు, వీడి వల్ల మేము స్వర్గానికి ఎడుతున్నామని ఆ పితృదేవతలందరూ గొప్ప ఆనందాన్ని పొందుతారట. అంత గొప్ప కావ్యం శ్రీరామాయణ కావ్యం. కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యాః సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధం ఆయుష్యం ఆరోగ్యకరం యశస్వం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతం నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమూర్ధికామైహి. ఈ శ్రీరామాయణాన్ని ఎవరు వింటారో అక్కడ కుటుంబ వృద్ధి. చక్కగా విన్నటువంటి వాళ్ళకే కాదు, వాళ్ళ కుటుంబం అంతా కూడా వృద్ధిలోకి వస్తుంది. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా సుఖశాంతులు పొందుతారు. ఒక్కడు రామాయణం విన్నాడనుకోండి కుటుంబంలో, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ మంచి వార్తలు వింటారు, గొప్ప గొప్ప బిడ్డలు పుడతారు, గొప్ప గొప్ప సంతోషాన్ని పొందుతారు. అన్నీ కలిసి వస్తాయి ఈశ్వరానుగ్రహంతో. ధనధాన్య వృద్ధిం, ధనధాన్య వృద్ధి పొందుతుంది. స్త్రియశ్చ ముఖ్యాః సుఖముత్తమంచ, చక్కటి సుఖాన్ని పొందుతారు. శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం, ఈ రామాయణ కావ్యాన్ని వినడం చేత ఆయుష్యము, ఆరోగ్యము, కీర్తి, బుద్ధి, సుఖము అన్నిటినీ కూడా శ్రీరామాయణము ఇవ్వగలదు. ఇది సత్యం, సత్యం పునఃసత్యం. అందుకే నరులు ఉన్నంతకాలం, ఈ లోకం ఉన్నంతకాలం రామాయణం ఉండాలి. రామాయణం ఎంతకాలం చెప్పబడుతుందో, రామాయణం ఎంతకాలం వింటారో అంతకాలము నరులకు అభ్యున్నతి, నరుడు నరుడిగా బతకడం చేతనవుతుంది అని బ్రహ్మగారు వాల్మీకి మహర్షిని ఆదేశించి పరమ కరుణార్ద్ర హృదయుడు కనుక వాల్మీకి మహర్షి చేత ఈ రామాయణ కావ్యాన్ని రచింపచేసి మనకు అందించారు మహానుభావుడు. కాబట్టి ఈ శ్రీరామాయణాన్ని విన్నవాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ ఒక మాట అనాలి అంటారు. ఎందుకంటే తపశ్శక్తి కలిగిన వాళ్ళకైతే ఖచ్చితంగా కనపడతారు. శ్రీమన్నారాయణుడు ఇవాళ మెరిసిపోతున్నటువంటి గరుడ వాహనం మీద లక్ష్మీ సహితుడై మిగిలిన దేవతలందరితో కలిసి త్రిమూర్తులతో సహా పితృదేవతలతో సహా పట్టాభిషేక సర్గ జరుగుతున్న నాడు ఆకాశ మండలంలో వచ్చి నిలబడతారు. రాజారాముడికి పట్టాభిషేకం జరగడం అంటే ఇప్పటికీ లోకంలో అంత శక్తి కలిగినటువంటిది రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకమే. అందుకే శ్రీరామాయణం చెప్తే తప్పకుండా పట్టాభిషేకం చేస్తారు. ఏ ద్రవ్యాలు లేకపోయినా అక్షతలతోనైనా కిరీటాదులను కల్పించి పట్టాభిషేకం చేస్తారు. పట్టాభిషేకం చేయడం అంటే ఈ భూమండలాన్నంతటినీ రామచంద్రమూర్తికి ఇవ్వడం. కాబట్టి విష్ణువు వచ్చి నిలబడతారు.
వీళ్ళందరూ పరమ భక్తులు, నా చేత పరిపాలింపబడాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు మనమేం కోరుకోవాలి? మనందరం కోరవలసింది, రామా మీరు బలంగా ఉండాలి. మీరు ఎంత బలంగా ఉంటే అంతగా రావణాదుల్ని పడగొడతారు, మమ్మల్ని కాపాడతారని మనం కోరుతాం. అందుకే రామానుగ్రహం కావాలనుకున్న వాళ్ళందరూ చెయ్యవలసిన పని మాత్రం ఒకటి చెప్పారు శాస్త్రంలో, మూడు మాటలు. మీ కంఠాన్ని వంచన చేసుకోకుండా, మీ కంఠం పలికితే ఎంత గట్టిగా మీరు పలకగలరో అంత గట్టిగా అరిచి మూడు మాటలు చెప్పాలి. నేను చెప్తాను, మీరు చెప్పండి. బలం విష్ణోః ప్రవర్ధతాం, బలం విష్ణోః ప్రవర్ధతాం, బలం విష్ణోః ప్రవర్ధతాం. శ్రీ మహావిష్ణువునకు బలము కలుగుగాక. ఈ మాటలు అన్నప్పుడు స్వామి ఎంతో ఆనందిస్తారట, ఎంతో ఉల్లాసాన్ని పొందుతారు. ఇప్పుడు మనందరం ఆయన కింకరులం. ఇక మన బాధ్యతలు, మనం చెయ్యవలసినవన్నీ హాయిగా ఆయన ఛత్రఛాయల్లో పెట్టుకుని మనని కాపాడి ఆయన రక్షిస్తారు. మీరు విశ్వాసాన్ని పొందండి, తప్పకుండా రామానుగ్రహంతో, ఆ సీతమ్మ తల్లి అనుగ్రహంతో మనందరం హాయిగా ఆనందంగా ఉండగలం. కాబట్టి ఇప్పుడు యథార్థంగా చెప్పబడినటువంటి పట్టాభిషేక క్రతువు ఏది ఉందో దాన్ని ఇప్పుడు ఆ పట్టాభిషేకాన్ని చేస్తారు. కిరీటధారణ అవి చేయిస్తారు. స్వామికి రాజారాముడిగా పూజలు అందుకుంటాడు, పట్టాభిషేకాన్ని పొందాడు కాబట్టి ఇప్పుడు రాజారాముడిగా పూజ. పూజ అందుకున్న తర్వాత దర్బారు జరుగుతుంది. ఇవాళ కొద్దిగా వేళ దాటినా దయచేసి ఎవరు వెళ్లకుండా అందరూ కూడా ఈ పట్టాభిషేకాన్ని చూడవలసిందిగా మనవి చేస్తూ, 42 రోజుల పాటు నాకేమీ చేతకాకపోయినా, గట్టిగా ఒక్క శ్లోకం చదవడం నాకు రాకపోయినా, మీ అంత బాగా రామా 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 అండం మూడు మాటలు కూడా నాకేమీ తెలియకపోయినా, ఫోన్లే పాపం ఏదో చెప్తున్నాడు కదా, వాడు చెప్తే మనం వింటే వాడు సంతోషిస్తాడని, మీకన్నీ తెలిసిన్నా ఏమీ తెలియని వాళ్ళల్లా మీ అందరూ కూర్చుని విని శ్రీరామాయణం చెప్పుకునేటటువంటి మహద్భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ, మీ అందరికీ ఆ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ సీతారామచంద్ర ప్రభు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ ఆశీస్సులు కలగాని అని సాంజలి బంధకంగా సీతారామచంద్రమూర్తి యొక్క పాదార విందములకు నమస్కరిస్తూ ఇవాల్టితో ఈ శ్రీరామాయణ ప్రవచనాన్ని పూర్తి చేసి నేను ఆకాశగంగ యందు అవబృత స్నానమే ఆచరించాను. 42 రోజులు రామచంద్ర ప్రభువు నా చేత దీక్ష చేయించాడు. అంత సుదీర్ఘమైన దీక్ష నడవాలంటే మాటలు కాదు, ఈశ్వరానుగ్రహం ఉండాలి. తపస్సు చేయించాడు, చేయించి ఇవాళ నాకు ఒక, ఇప్పుడు అన్నీ ఉన్నవాడికి ఇవ్వడం గొప్ప కాదు, ఒక చేతకాని వాడికి ఇవ్వడమే గొప్ప. ఎక్కడ పల్ల ఉంటుందో అక్కడెక్కడ నీరెడుతుంది. చేతకాని వాడిని ఉద్ధరిస్తేనే ఆయన ప్రభు కాబట్టి నన్నించుకున్నాడు. ఈ చేతకాని వాడితో రామాయణం చెప్పించి వీడే చెప్పాడంటే ఎవరు చెప్పలేరు. శ్రద్ధ ఉంటే ఎవరైనా చెప్పగలరని లోకాలకి నిరూపించాలని, నా చేత ఇంత కైంకర్యం అందుకుని, నా చేత ఇంత ఆనందాన్ని పొంది నా జీవితంలో 2వ మాట సంపూర్ణ రామాయణ ప్రవచనాన్ని పూర్తి చెయ్యగలిగాను అని నాకు ఎంత సంతోషంగా ఉందో. దీని ముందు నాకు నిజంగా గజారోహణం చేయించిన, నాకు గండ పెండేరం వేసిన, నాకు సింహతలాటం వేసిన అది దిగదుడిపి. నాకు కావలసింది నేను బతికున్న నాళ్ళు, నా ఆఖరి ఊపిరి విడిచిపెట్టేసేంత వరకు నా స్వామి కథ నేను ఇలా చెప్పుకుని, నేను ఇలా భగవంతుని కథ చెప్పుకుంటూ ఉండగా నా ఊపిరి ఆగిపోతే అంతకన్నా నాకు జీవితంలో కావలసింది ఇంకొకటి ఏదీ లేదు. త్రికరణ శుద్ధిగా నేను ఈశ్వరుణ్ణి కోరుకున్నది అదొక్కటి. ఇవాళ కూడా నేను రామాయణ ప్రవచనం పూర్తి చేస్తూ రామాయణ కావ్యం మీద నా 2 చేతులుంచి స్వామి పట్టాభిషేకంలో ఆయన పాదాల దగ్గర నేను కోరుకున్న కోరిక అంటూ ఏమైనా ఉంటే అదొక్కటి. కాబట్టి రామచంద్రమూర్తికి నా పరిపూర్ణ హృదయంతో ఆయనకి నమస్సుమాంజలు అర్పిస్తూ మనం పెట్టుకున్నటువంటి ఆచారాన్ని చక్కగా ఇవాళ కూడా పాటించి 11 మాటలు రామనామం చెప్దాం. ఆ తర్వాత నేను, మీరు నన్ను భరించవలసినటువంటి అవసరం ఇక ఉండదు, ఎందుకంటే నేను ఇక మిమ్మల్ని వేధించాను ఉపన్యాసం చెప్పి. మీరు కొన్నాళ్ళు విశ్రాంతి పొందవచ్చు, ఆ తర్వాత ఎప్పుడో మళ్ళీ ఎప్పుడో వస్తే వస్తాను. కాబట్టి 11 మాటలు రామనామం చెప్పుకుందాం. కోరి కొలిచిన వారికెల్లను కొంగు బంగారు రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, నీవు నేనను భేదమేదియు లేకయున్నది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము.
అండపిండ బ్రహ్మాండముల కాధారమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, గోచరంబగు జగము లోపల గోప్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, బ్రహ్మ సత్యము జగన్మిథ్యా భావమే శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, భక్తితో భజించు వారికి ముక్తి నొసగును రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, ఆత్మ సంయమ యోగ సిద్ధికి ఆయుధము శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రావణానుజ హృదయ పంకజ రాచకీరము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, దాసులను రక్షించ దయగల ధర్మనామము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రాక్షసులను తరిమి కొట్టిన నామమే శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రామనామ స్మరణ చేసిన క్షేమమొసగును రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, తల్లి వలె రక్షించు సుజనుల నెల్ల కాలము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, మంగళాశాసన పరైహిమదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయనే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.